అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణప్రియ. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. చూసి ఆనందించండి. ఒక కథ పేరు తల్లి మాట. ఒక ఊర్లో ఒక తల్లి ఒక బ్రాహ్మణుడు ఉండేవాళ్ళు. ఉంటే అప్పుడు బ్రాహ్మణుడు ఒకరోజు అడవి మార్గం గుండా పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. అడవి మార్గం గుండా కాబట్టి తల్లి చాలా భయపడింది. అందుకోసం తల్లి ఏం చెప్తుందంటే బ్రాహ్మణుడికి, నీతో పాటు ఎవరినైనా తోడుగా తీసుకువెళ్ళొచ్చు కదా అని చెప్తుంది. కానీ బ్రాహ్మణుడు ఏం చెప్తాడంటే, నేను వెళ్ళేది అడవి మార్గం గుండా కాబట్టి అక్కడ దొంగలు జంతువులు ఏమీ ఉండవు, అందుకని నువ్వు ఏమీ భయపడకు. తల్లి ఒప్పుకోలేదు. ఎందుకంటే బ్రాహ్మణుడితో అతను వెంట తోడు ఉండాలని అని వచ్చింది. అప్పుడే ఇంటి దగ్గర ఉండే కొలను దగ్గరకు వెళ్ళి ఒక పీతను తీసుకువచ్చి బ్రాహ్మణుడికి ఇస్తుంది. బ్రాహ్మణుడు తల్లి సంతోషం కోసం తీసుకుంటాడు. ఇంకా బయలుదేరారు. వెళ్తూ చాలా దూరం ప్రయాణించాడు. అందుకని అతను చాలా అలసిపోయాడు. అలసిపోతే ఒక పెద్ద చెట్టు కనిపించింది అతనికి ఒక చోట. అక్కడ ప్రశాంతంగా తిని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాం అని అనుకున్నాడు. చెప్పినట్టే భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాడు. కొంచెం తర్వాత చెట్టు దగ్గర చెట్టు చుట్టూ గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డి లోపల ఒక పాము ఉంటే అప్పుడు ఆ పాము సంచి దగ్గరకు వచ్చి ఆహారాన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. పీత చూసి దాన్ని కరిచి దాంతో గొడవ పడి పీత చాలా బాగా కరిచి మళ్ళీ గొడవ పడి ఆ పాముని చంపేస్తుంది. కాసేపు తర్వాత ఆ బ్రాహ్మణుడు నిద్రలేస్తే అప్పుడు సంచి దగ్గర ఆ పామును చూసి చాలా భయపడాడు. భయపడితే తను ఏమనుకున్నాడంటే, ఈరోజు నేను ఈ పీతను తీసుకురాకుంటే నా ప్రాణాలు మిగిలే లేకుండా ఉండేవి. సో ఫ్రెండ్స్, ఈ కథ నీతి ఏంటంటే, మనం పెద్దవాళ్ళు తల్లిదండ్రుల మాట ఎప్పుడు చెప్పినా వినాలి. ఎందుకు చెప్తారంటే మీ మంచి కోసమే చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, మీరు వింటారా? నేను కూడా వింటాను. ప్లీజ్ మళ్ళీ తొందరగా లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ క్లిక్ ద బెల్ ఐకాన్. బై బై.